ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే ఫలిట్ రోహిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం నారాయణపూర్ వీర్శెట్టిపల్లి గోనూర్ బజ్వర్ గ్రామాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని 2 సంవత్సరాల్లో చేయడం జరిగిందని, తాండూర్ నలువైపులా 4 లైన్ల రహదారులు త్వరలో పూర్తి చేస్తున్నా అని అన్నారు. తాండూర్ అంటే ముఖ్యమంత్రికి ఎంతో ప్రేమ, అందుకే అభివృద్ధికి అధిక నిధులు అందించారు, 1670 కోట్లు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలన్నీ నీటి మీద రాతలు, కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక జమ్మిక్కు అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ఇస్తున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే మహిళల కోసం కేసీఆర్ కిటుంబ పథకాలు ఈరోజు మహిళలకు ఇస్తా ఉన్నారు. మరి గతంలో ఆడబిడ్డ పరిస్థితి ఏ విధంగా ఉందనే ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. గతంలో ఆడబిడ్డ పెళ్లి చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ గ్రామంలో కూడా 6 మంది రైతులు చనిపోతే ఆ రైతు కుటుంబాలకు ఇక బాబా బోర్డులు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయం అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం. 24 గంటలు కరెంట్ ఇస్తూ రైతులకు ఆదుకుంటూ మరి ఎవ్వరు తేని నిధులు మీ బిడ్డ రోహిత్ రెడ్డి కేవలం 2 సంవత్సరాల్లో తెచ్చి చూపించిండు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి 5 సంవత్సరాల ముందు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మళ్ళీ మీ ముందుకు ఈరోజు మీరు ఆశీర్వదించండి, మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాలు అయింది మన తెలంగాణ రాష్ట్రం సాధించి. గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మన పరిస్థితి ఏ విధంగా ఉండేనో ఒక్కసారి మనము గుర్తు తెచ్చుకుందాం. రైతులకు కరెంటు కష్టాలు, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా పొలాల కాడ పరిగాపులు కాసుకుంటా రైతులు పాము కట్లకు గురై చనిపోయిన రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే. పెట్టుబడులు లేక అప్పులు తెచ్చి ఆ అప్పులు కట్టలేక ఎంతో మంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఆ రోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర రాక ఆ పంటను నేలపాలు చేసిన సంఘటనలు ఎన్నో మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాం. ఇక మహిళల విషయానికి వస్తే మహిళకు ఎన్నడు ఒక్క సంక్షేమ పథకం ఇయ్యనికే చాతగాని ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఒకటే నిర్ణయం తీసుకుంది, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనే భావనతోని దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకం అందరి గడపలేదు. ఈరోజు రైతుల విషయమే చూస్తే
24 గంటల కరెంట్ అది కూడా వ్యాపారానికి ఉచిత కరెంట్ ఇస్తూ రైతుకు అండగా ఉంటున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।